అనకాపల్లి స్థానిక వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ పరిశీలకులు ఆడారి కిషోర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎం రమేష్పై కిషోర్ ఛాలెంజ్ విసిరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బీసెట్టి సత్యవతి మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇక్కడ కొడతాల రామకృష్ణ గారు ఈ ఉరికి ఎందుకు నాకు అర్థం కావట్లేదు. నేను మొన్న మా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి కొడతాల రామకృష్ణ గారు ఈ ప్రాంతానికి ఏం చేశారు, 3 మంత్రులుగా ఉన్నప్పుడు ఆయన కమర్షియల్ ట్యాక్సెస్ మినిస్టర్ అట్లాగే న్యాయశాఖ మంత్రి 3 మంత్రులు చేశారు. 3 మంత్రులు చేసినప్పుడు ఈ జిల్లాలో ఒక మకుటం లేని మహారాజీగా ఉన్నప్పుడు కొడతాల రామకృష్ణ గారు ఈ ప్రాంతానికి అనకాపల్లి ప్రాంతంలో మీకు పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరికైనా ఒక్క ఉద్యోగం వేయించగలిగారా? ఇక్కడ ఉన్నటువంటి అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫార్మా సిటీ కానివచ్చు, ఎస్సీసీటీ కానివచ్చు, స్టీల్ ప్లాంట్ లో ఎక్స్పర్ట్ యూనిట్స్ కానివచ్చు, డాక్ యార్డ్ కానివచ్చు, షిప్ యార్డ్ కానివచ్చు, ఐఎన్ఎస్ సర్కాస్ కావచ్చు, ఈస్టర్ నేవల్ కమాండ్ కానివచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థల రంగ సంస్థల్లో ఒక్క పోస్ట్ అయినా మీరు ఇవ్వగలిగారా? అనకాపల్లి ప్రాంతానికి, అనకాపల్లి నియోజకవర్గానికి మీరు ఒక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చి కొంతమంది ఉద్యోగాలు ఇవ్వగలిగారా? మీ వెనక దిగున్నటువంటి వ్యక్తులకి మీరు అవి ఏం చేయలేదు. 15 సంవత్సరాలు పూర్తిగా ఆబ్సెంట్ అయిపోయారు మీరు. మళ్ళీ కొత్తగా ఈ రోజు వచ్చి